Welcome to Trinaya channel. Please subscribe my channel. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పింఛన్ విధానాన్ని కొనసాగిస్తామని, 2004 ముందున్న పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తెచ్చే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పాత విధానంలో పదవీ విరమణ చేసినాటికి ఉన్న జీతము సర్వీస్ కాలం ఆధారంగా పింఛన్ అందేది. కానీ 2004 ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఉద్యోగి జీతం నుంచి 10% మొత్తానికి ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలిపి మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. వచ్చే లాభాల ఆధారంగా పింఛన్ ఇస్తారు. దీన్ని తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి చేయగా క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. కానీ ఈ కొత్త విధానంపై పలు ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామనే పార్టీలకే ఓటు వేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టే అవకాశమే లేదని సోమవారం పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పడం గమనార్హం.